స్థలాలు అలాట్ చేయాలి అంటే లబ్ధిదారుని చాలా చోట్ల డబ్బులు అడుగుతున్నారు. ప్లాట్కి 20,000 నుంచి సుమారు 60,000 వరకు కూడా డబ్బులు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు అని కొన్ని కంప్లైంట్లు నా వద్దకు కూడా రావటం జరిగింది. దీన్ని నేను మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ముత్యాల రాజుగారి దృష్టికి కూడా తీసుకువెళ్లటం జరిగింది. దీని మీద తక్షణం ఇందులో ఏమాత్రం నిజమన్నా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. కాంట్రాక్టర్లు వాళ్ళు బయట నుంచి తీసి జిల్లాలకు పంపిస్తే బెటర్ అని నా అభిప్రాయం. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అవి లాస్ట్ టైం కూడా చాలా మందితో మాట్లాడాం. ఆ కాంట్రాక్టర్లని లాస్ట్ పద్ధతి అంతా సెంట్రలైజ్ పద్ధతి. శానిటేషన్ లో పనిచేసిన డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. సెంట్రలైజ్ చేసి కలెక్ట్ చేయాల్సిన సెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఏంటి? నేనంటుంది ఇది కాదు, మా ప్రాంతంలో కొంతమంది శానిటేషన్ లో వచ్చేస్తారు, వాడికి ఆ ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బు కలెక్ట్ చేస్తారు. రాజకీయ పార్టీలకు అనుమానం వస్తుంది, రాజకీయ నాయకులు ఇవాళ మీడియాకు వచ్చి ప్రశ్నిస్తారు, మీరు నీళ్ళు ఎక్కడ పంపించారు, ఎవరు అడిగి ఇస్తున్నారు, ఎవరు అడిగితే ఇచ్చారు, లేకుంటే ఎవరికి అమ్ముకుంటున్నారు, ఇవన్నీ వస్తాయి. ఈ ప్రశ్నలు అడిగితే మీరు బాధపడితే లాభం లేదు. ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం ఇవాళ సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. రీచ్ లో వచ్చే ఇసుక యాత్ర దాకా వచ్చే మధ్యలోనే ఆ లారీ మాయమైపోతుంది. కలెక్టర్ గారి దృష్టికి పెట్టినా లేకపోతే మైనింగ్ వాళ్ళ దృష్టికి పెట్టినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంత దారుణంగా ఉందంటండి ఈ ఇసుక పరిస్థితి, ఏ ఒక్కరికి చెప్పలేని పరిస్థితి అండి. కాన్సెన్సీ ప్రజలందరూ కూడా మనం ఎన్ని స్కీములు ఇచ్చినా ఈ ఇసుక విధానానికి వచ్చేసరికి చాలా బాధపడుతున్నారండి. వాస్తవం చెప్పాలంటే మీరు దృష్టి పెట్టండి, ఒక్క నాడు నేడు అనే దాంట్లో కూడా తట్టెడు ఇసుక ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ చెప్పుకునేదానికి అక్కడ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి ఇది నా ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ సమస్య మీద మేము అనేక సందర్భాల్లో జడ్పీ సీఈఓగా దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ కాలయాపన చేసుకుంటూ పోయే కార్యక్రమాలే కానీ ఇవి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నదాని వలన ఈ ఇబ్బందికి పరిష్కారం మీరు చూపిస్తారా చూపించరా అని అడిగేదానికి చూపించని పోయిన ఎడల మేము ఇక్కడనే మా నిరసనని మేము తెలుపుకుంటాం. మేమేమి శాంతియుత నిరసన, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది బిహేవ్ చేస్తున్నారు. అందుకని మీరు ఏ రకంగా బిహేవ్ చేసుకోండి, మీరు సుప్రీమో సూపర్ మ్యాన్లో అవ్వండి, నాకేం ఇబ్బంది లేదు. మా ప్రజలకి మాకు న్యాయపరంగా ప్రభుత్వం ఇస్తున్న ఇవి మాకు దక్కాలి. మీరు ఇచ్చారు ఇవాళకి యువర్ అనేబుల్ టు సప్లై శాంపుల్ తీసుకురావచ్చు. అంటే ఏపీఎండిసి వారి ద్వారా అప్లై చేస్తే 3 రోజులకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎంత 14,000 కట్టించుకుని ఆర్డర్ ఇచ్చారు, మీరు సప్లై చేయలేదు. ఏం చెప్పంటారు మీరు ఇవ్వకటువంటిది మీరు చేయనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు?